చంద్రబాబు మీద సిబిఐ విచారణకు మోడీ నిర్ణయం. ఏపీలో తమిళనాడు తరహా రాజకీయానికి మోడీ ప్లాన్ చేశారా? గతంలో సోనియా గాంధీ ఎలాగైతే తనకు నచ్చని వారిపై, తనను ఎదిరించే వారిపైకి సిబిఐ విసుకొల్పి కేసులు పెట్టి వేధించారో, ఇప్పుడు మోడీ కూడా అదే తరహా ప్రతీకార రాజకీయాలకు తెరతీస్తున్నారా? ఏపీ రాజకీయాల్లో ఎవరిని కలిపినా ఇదే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుపై 16 ఏళ్ల నాటి పగ తీర్చుకునేందుకు మోడీ సిద్ధమవుతున్నారన్న సమాచారం అందుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి బీజేపీ ఎన్నో ఎత్తులు వేసింది. అయితే తమిళనాడు ప్రజలు ఆ ఎత్తులను తిప్పికొట్టారు. బీజేపీ ఏ పార్టీతో చేతులు కలిపితే ఆ పార్టీని చిత్తు చేశారు. ఎన్ని ఎత్తులు వేసినా ఫలితం లేకపోవడంతో బీజేపీ అక్కడ నుంచి తోకముడిచింది. అయితే ఏపీలో పరిస్థితులు వేరు. ఇక్కడ పార్టీలను మించి మీడియా రాజకీయం చేస్తోంది. ఆ రాజకీయమే ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇది గమనించిన బీజేపీ గతంలో సోనియా గాంధీ జగన్పై ప్రయోగించిన అస్త్రాన్ని ఇప్పుడు చంద్రబాబుపై ప్రయోగించాలని చూస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ వేసిన కేసులకు టీడీపీ ఒత్తాసు పలికినట్లే ఇప్పుడు బీజేపీ చంద్రబాబు మీద ప్రయోగించే అస్త్రానికి వైసీపీ సహకరిస్తుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొద్ది కాలంగా వైసీపీని దగ్గరకు తీస్తున్న బీజేపీ మరోవైపు పవన్ కళ్యాణ్ ఉసిగొల్పి టీడీపీ ప్రభుత్వం మీద, చంద్రబాబు తనయుడు లోకేష్ మీద అవినీతి అస్త్రాలు సంధించేలా చేసింది. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఆ వెంటనే చంద్రబాబు మీద సిబిఐ విచారణ మొదలవడానికి ఇది సంకేతమన్న ప్రచారం కూడా జరిగింది. ఇదే సమయంలో చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్తో ఎన్డీఏ నుంచి బయటికి వచ్చేశారు. దీంతో చంద్రబాబు మీద సిబిఐ విచారణ మొదలవడానికి ఇంకా ఎంతో కాలం పట్టదన్న ఆందోళనతో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. కాంగ్రెస్ పాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ, డిఎంకేతో తమ పార్టీకి ఉపయోగం ఉంది కాబట్టి 2G కేసులోని నిందితులు బయటకు వచ్చేశారు. రాజకీయంగా తలగొని వారిపై మాత్రం మోడీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ కక్షసాధింపు చర్యలు మోడీకి కొత్తమే కాదు. 4 ఏళ్ల తర్వాత చిదంబరంపై కేసులు పెట్టి కోర్టుకు ఎత్తడం చూస్తూనే ఉన్నాం. ఏపీలోనూ కేసుల పర్వం నడుస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో జగన్పై ఎడాపెడా కేసులు పెట్టి విచారణ జరిపిన సిబిఐ 16 నెలల పాటు ఆయనను జైల్లో కూర్చోబెట్టింది. ఆ కేసుల కారణంగానే జగన్ అధికారానికి దూరం అయ్యారు. ఇప్పుడు ఒక్కో కేసులోని డొల్లతనం బయటకు వస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబిఐ ఎవరు అధికారంలో ఉంటే వారి అవసరాల కోసం పనిచేస్తుందన్న అపప్రదన మూట కట్టుకుంది. ఇప్పుడిక చంద్రబాబు వంతు వచ్చిందని చెప్తున్నారు. అయితే ఏ కేసులో ముందుగా విచారణ మొదలవుతుందని మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు. చంద్రబాబు మీద ఏ అంశంపై సిబిఐ కేసులు పెట్టి విచారించడానికి అవకాశం ఉందన్న దానిపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. పట్టిసీమ ప్రాజెక్టులో 300 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు కాగ్ నివేదిక తేల్చి చెప్పింది. అలాగే మిగిలిన ప్రాజెక్టులతో పాటు ప్రైవేటు సంస్థలకు భూముల కేటాయింపుల్లోనూ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిలో దేనిపై విచారణ మొదలవుతుందన్నది మాత్రం ఇతిమిద్దంగా తెలియకపోయినా, చంద్రబాబుపైకి సిబిఐని ఉసుకొల్పడానికి మాత్రం మోడీ రెడీ అయ్యారన్న మాట మాత్రం గట్టిగానే వినిపిస్తోంది.